हाई फ्रेंड्स वेलकम टू सीबी चारपल्ली ब्राह्मण वंटलु मुझे सब्सक्राइबर्ल अंदर की हृदयपूर्वक धन्यवाद। वीडियो अम्मगारु कंदी उंटल मज्जिग पुलुसु सूपर गा उंटुंदी टेस्ट चाला चाला बागुंटुंदी। मेमु जस्ट टू डेस बैक इंट्लो माट्लाडुकुंटुन्नाम मा अम्मगारु मेमंता कंदी उंटल मज्जिग पुलुसु चेयाला चाला रोज अयिंदी तिनी चेसुकुंदामु अदी इदी अनि अनुकुंटुंटे अंत वेरे कामेंट्लु पेट्टारु कंदी उंटलु आविरि आविरि पेट्टि मज्जिग पुलुसु चेस्तारंडि अवि चेयंडि अनि अप्पुडे अनुकुंटुन्नामु। अंत మెసేజ్ పెట్టారే ఎట్లా తెలిసింది అబ్బా వీళ్ళకి మేము అనుకునేది అని నవ్వుకుంటున్నాము ఇంట్లో అందరము। సో ఆ విధంగా ఈరోజు చేశాము అందుకే వీడియో కూడా పెడుతున్నాము। మీరు కూడా అందరూ చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి। చాలా బాగుంటుందండి కందిపప్పు శనగపప్పు పెసరపప్పు మూడు వేస్తారు సూపర్గా ఉంటుంది టేస్ట్। మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వల్ల వస్తాయండి। ధన్యవాదాలండి థాంక్యూ వెరీ మచ్ కంది ఉంటల మధ్య పులుసు చేస్తున్నానండి। ఇవేళ దానికి కావాల్సిన పదార్థాలు కంది బ్యాడలు శనగపప్పు పెసరపప్పు మూడు వేసానండి। కంది పప్పు పెసరపప్పు శనగపప్పు ఎంతసేపు నానబెట్టుకోవాలి? నానబెట్టుకోవాలి గంట సేపు నానబెట్టుకోవాల అవి మూడు। పచ్చి కొబ్బర ఇంగువ కొత్తిమీర కరేపాకు పచ్చిమిరపకాయలు ఉప్పు పెరుగు పచ్చిమిరపకాయలు పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి ఇది తిరగమాతకు ఆవాలు ధనియాలు ఇది ఆవాలు జీలకర్ర మెంతలు దీనికి పచ్చ కొబ్బరి శనగ పిండి బియ్యం పిండి అండి రెడీమేడ్ లాగా చేసేస్తాను మజ్జిగ పులుసు ఆయిల్ ఆయిల్ అల్లం కొద్దిగా ఇది మజ్జిగ పులుసు కండి ఇది వచ్చేసి కంది ఉంటలు చేసుకోవడానికండి ఇప్పుడు ఈ పిండి ఊరికే నీళ్ళలో కలిపేసుకోవడమే కదా ఓకే మళ్ళీ చెప్పు అదంట మా దీంట్లో కూడా మజ్జిగ పులుసు దంచుకుంటున్నానండి తగినంత ఉప్పు వేస్తున్నాను ఎండు కొబ్బరైనా వేసుకోవచ్చండి పచ్చి కొబ్బరి లేకపోయినా ఏమి ఇబ్బంది ఏం లేదు అల్లం మొక్క కొద్దిగా వేయాలి అల్లం తల్ల ముక్క జీలకర్ర పొడి అండి ధనియాల పొడి కొద్దిగా పసుపు దీంట్లోకి వేసేస్తాను మజ్జిగలోకి వేస్తా మజ్జిగ బాగా చిలుక్కొని పెరుగు పుల్ల మజ్జిగ శనగపిండి కొద్దిగా బియ్యపిండి కొంచెం ఇది రెడీమేడ్గా నీళ్ళలో కలిపి వేసుకోకుండా ఇట్లా మజ్జిగలో కలిపి వేసేస్తే అయిపోతుంది చిక్కగా బాగుంటుంది టేస్ట్ రెడీ చేసుకుంటే
గంట నానబెట్టుకున్న పెసరపప్పు శనగపప్పు కందిపప్పు ఇది ఉత్త కందిపప్పే నానబెట్టి కూడా చేసుకోవచ్చండి చేసుకోవచ్చు శనగపప్పు పెసరపప్పు కంది నూక అయితే బాగుంటుంది మనకు లేదు కాబట్టి ఈ విధంగా ఇదే వేస్తున్నాము पचिमिपका अभी अंदाजा कदा पचर पचर एंडकोबर वेवी पसरा उपद आवेर को नून वेसको दी नून वेसको पूछ इडली इडली इंत सांबार कदा अभी मज्जे पुल चेयला नूने आवाली जीलक्र मेत कलपा नैन कदा इंगवा मज्जिग कल कदमी अद्त मज्जिग उड़कपेक कंदपु शनगपु इडली मेरी मन षे आगे पनीर मुख्य निमकाय पिंटे ब्रह्मांड करेपाकमी अंडी पड़ते अभी केक
మనం ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో చేసుకోవచ్చు. బలచనే ఇది మరి బాగుంటాయి తినేదానికి కూడా. మరి కూర లాగా ఉంటుంది అన్నంలో కలుపుకొని ఇదిగా నిమ్మకాయ పిండుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటాయి. కూర లాగా ఉంటుంది పొడి కూర లాగా చేసిందే మనం అది ఆ చేసినాం పొడి కూర మన్ను లేరం లేదు నూనె లేవే తెరలేటప్పుడు వేస్తే కరిగిపోకుండా బాగా గట్టిగా ఉంటాయి. మజ్జి ఇట్లా బాగా తెరలేటప్పుడు వేయాలండి. उड़कींदे कदा నడక పులుసులో నాంతుంది కదా బాగుంటుంది. చింతపండు కింతపండు ఏం ఉడకని ఏం బల్ల ఇంకా ఎందుకు మజ్జిగ పులుపు మజ్జిగ వేసిట్టే ఇంకా చింతపండు మళ్ళా కొంచెం తెల్లని తీసేస్తా. కంది ఉంటాల పులుసు రెడీ అయిందండి. మజ్జిగ పులుసు కొద్దిగా కొత్తిమీర चला बी चेसको तीनी चपंडी मिगलना उंटल इडली बी वी तुम कंदी अन्न लेको तीन बहुत.